विश्वनाथ गारितो नेनु कलिसि पनिचेयडं रचयितगा कानी तक्कुव कानी आयनतो नाकु चेप्पलेनन्न अनुभवालु उन्नायंडि। असलु नेनु इंडस्ट्रीकि वेळ्तूने चाला तक्कुव मंदि चेतिवेळ्ळु एक्कुव अन्नंत मंदिनि कलिसानु। ना बिडियं मोहमाटं देनितोटि वारिलो प्रमुखुलु विश्वनाथ गारु। నేను ఆయన కోసం చాలా పడిగాపులు కాసి ఒక రోజు ఆయన మార్నింగ్ వాక్ లో వస్తుంటే అక్కడ కాపు కాశాను। నేను ఇలాగ ఎల్బి శ్రీరామండి నాటక రంగం నుంచి వచ్చాను। పద్మవ్యూహం, ప్రపంచతంత్రం, ఒంటెత్తు బండి ఇలాంటి నాటకాలు రాశానండి। అంటే కథలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు। కథలు లేవండి, నేను నాటక రచయితను కదా, డైలాగుల మీద నమ్మకంతో వచ్చానండి అన్న। ఏ ఒంటెత్తు బండో ఏదో అన్నారు, అది మీరు రాయలేదా అన్న, ఆ కథ మీది కాదా అన్న। అంటే నాటకానికి చిన్న కథ చాలు కదండి, ఇది సినిమా అంటే పెద్ద కెమెరా ప్రపంచం అంతా తిరిగి రావాలి కదా, అదేం లేదు, ఇంత కథ చాలు సినిమాకి, అది కూడా గొప్ప కథే అన్నారండి। ఆ ఆశీస్ ప్రథమ ఆశీస్ అది। అదే తర్వాత తర్వాత కాలంలో నాకు ఒంటెద్దు బండాల అమ్మ 1వ తారీఖు అయింది। వేళ నేను 500 సినిమాలు చేసిన మొదటి సినిమా అనేది అమ్మ 1వ తారీఖు అండి। అలాగా ఆ రోజు ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ తర్వాత మేము అల్లరి రాముడు, సంతోషం ఇలా కొన్ని సినిమాలు చేసాం కలిసి నటుడిగా। తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చినప్పుడు ఎవరు కనపడినా పాపం నా గురించి చెప్తూ ఉంటారు, ఆ ఎల్బి శ్రీరామ్ గారు భలే తీస్తున్నాడండి, మట్టి వాసన ఇవన్నీ చిన్న చిన్న కండికలు తీస్తున్నారు అని మిగతా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నాకు చెప్తూ ఉంటే పులకించిపోయేది। ఆయనతోటి ఒకసారి అన్నాను, ఎక్కడ మీ ఖండాంతర ఖ్యాతులు గండపెండారాలు, శంకరాభరణాలు సినిమాలు అండి, సాగర సంగమాలు ఇవన్నీ, నేను చిన్న చిన్న 10 నిమిషాలు 5 నిమిషాలు మీరు మెచ్చుకోవడం ఏంటి సార్ అంటే, లేదండి మట్టి వాసన అవన్నీ, మట్టి వాసన ఇలాగ ఒక 10 సార్లు మట్టి వాసన మట్టి వాసన నిమిషంలో అలాగ అనేవారు। తర్వాత మా కవి సామ్రాట్ సినిమా చెప్పేవాడు, ఇలా చేసాం మీకు చూడాలంటే వెంటనే రండి చూపించండి అని గొప్ప ఆతిథ్యం। మా టీం అందరికీ భోజనాలు టిఫిన్లు అన్నీ ఇక్కడే పెట్టించి కూర్చోపెట్టి ఆ రోజు ఎంతసేపు గడిపారో అలా గడిపారండి, బ్లెస్సింగ్స్ ఇచ్చారు। అదే విశ్వనాథ గారితో చిన్నప్పుడు మేము ఆ ఎదురు పడ్డానికే భయపడేవాళ్ళం, మీరేంటి ఏకంగా ఆయన వేషమే వేసేసి ఆయన సినిమా తీసేశారంటే అట్లా అంత అంటే, ఆయన కళా తపస్వి సినిమాలు చేస్తున్నంతకాలం ఆపేశాక కూడా ఆయన ఒక స్థితప్రజ్ఞతతోటి నాకేమీ తెలియదు నేనేదో చేశాను అన్నట్టే ఉన్నారు తప్ప ఎప్పుడు నేను ఎంత అంత అని ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ మాట కానీ ఎప్పుడు నేను చూడలేదండి, ఎన్ని సభల్లో చూసినా ఆయన వ్యక్తిగతంగా చూసినా ఎవరెవరో ఏదో చేస్తుంటే అది వెంటే పొంగిపోవడం ఆయన, అది ఎవరికో వస్తుందండి అలా రాదు, అది అంత మహానుభావుడు ఆయన। అలాగా నా మట్టి వాసన అన్నప్పుడు ఆయన డిస్కషన్స్కి వచ్చేటప్పుడు మంచి పరిమళ సుగంధ గంధాలు అవి పూసుకుని వస్తారంటారు, కథ గొప్పగా చెప్పడం ఇండస్ట్రీలో ఎవరు నెంబర్ 1 అంటే విశ్వనాథ్ గారు అంటారండి, ఆయన డిస్కషన్స్ నుంచి అలా 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 డెవలప్ చేస్తూ వస్తుంది కథ అని, ప్రతిరోజు నేను ఎక్కడి దాకా వచ్చాం ఇవాళ కంటిన్యూ చేద్దాం అనుకుంటారు మళ్ళీ మొదటి నుంచి చెప్పుకొస్తారట, అలా అలా రుబ్బి రుబ్బి ఆయన కంఠోపాఠం చేసుకొని ఓన్ చేసుకొని డైజెస్ట్ చేసుకొని అలా చెప్పేవారు అంటారు। అలాగ తర్వాత ఆయన చేయడం మానేసాక ఒక నిజమైన కళా తపస్విగా అలా ఉండిపోయారు, అందరినీ బ్లెస్ చేయడం, ఎవరు ఏం గొప్ప పని చేస్తున్న మంచి పని చేస్తున్నా అభినందించడం ఆనందించడం ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి। ఆ మట్టి వాసన ఆయన అన్న మట్టి వాసన ఇప్పుడు ఏ మట్టి చూసినా సుగంధ పరిమళంగా ఆయన వాసనే పిలుస్తున్నట్టుగా అనిపిస్తుందండి, ఆయన ఎప్పటికీ గ్రేట్ అండి। నాది ఒక్కటే సలహా సూచన, ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మన గురించి మనం చెప్పుకోలేని పరిస్థితి ఉండేది, ఇవాళ మనకి చాలా హైప్లో ఉన్నాం, తెలుగు సినిమా అంటే గర్వించదగ్గ స్థాయిలో ఉన్నాం, ప్రపంచం అంతా మన వైపు చూస్తున్న పరిస్థితి, ఇలాంటప్పుడు మనం ప్రభుత్వ పరంగా కానీ ఇంకే దాదాసాహెబ్ ఫాల్కే ఇలాంటివి అనేక అవార్డులు ఎన్నో ఆయన పేరు మీద పెట్టాలి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ నేషనల్ అవార్డు మరి స్టేట్ అవార్డ్స్ ఇవన్నీ పెట్టాలండి ఆయన పేరు మీద। తర్వాత ఒక గవర్నమెంట్ ఒక ఇన్స్టిట్యూట్ పూణే ఇన్స్టిట్యూట్ లాగా
ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాలండి ఇక్కడ హైదరాబాద్లో. అలాగే ప్రతి డిప్లొమా ఇన్స్టిట్యూట్లో ఆయన ఆయన సినిమాలో ఒక సన్నివేశాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టి బోధించాలండి. ఇలాంటివన్నీ ఎక్కడ చూసినా థ్యాంక్ యూ అండి. ఏమన్నా సూచనలు మనం ఎంతైనా చేయగలం చేయాలండి.